హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మనం కొన్ని ప్రశ్నల ద్వారా ప్రారంభిద్దాం. మీకు మీ మొహంపై ఉండే కొన్ని సూక్ష్మ జీవుల గురించి తెలుసా? యాపిల్ లాంటి పళ్లపై ఉపయోగించే వ్యాక్స్ దేంతో తయారవుతుందో తెలుసా? అలాగే దానివల్ల మీ చర్మంపై పడే ప్రభావం ఏంటో తెలుసా? ఒక పక్షి చిన్న గూడు కాదు, పెద్ద మహల్ లాంటిది నిర్మించడం ఎప్పుడైనా చూసారా? ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మన దృష్టికి వస్తూనే ఉంటాయి. మనం ఉంటున్న ఈ ప్రపంచం చాలా పెద్దది, కానీ మనకు తెలిసిన ప్రపంచం చాలా చిన్నది. అందుకే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటం ద్వారా మనం మన ఆలోచనా పరిధిని విస్తృతం చేసుకోవచ్చు, అలాగే మన జ్ఞానాన్ని కూడా పెంచుకోవచ్చు. అందుకే ఈ వీడియోలో ప్రపంచంలో అలాంటి ఒక 10 చాలా విచిత్రమైన ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకని ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్ అస్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ముందుగా మనం జర్మనీలో నివసించే సిమోన్ వెకర్ట్ అనే వ్యక్తి గురించి తెలుసుకుందాం. అతను గూగుల్ మ్యాప్ని కన్ఫ్యూజ్ చేసేసాడు, మనకి కొత్త విషయాన్ని తెలియజేశాడు. ఎందుకంటే మనం చాలామంది ఇప్పుడు గూగుల్ మ్యాప్ మీదే ఆధారపడి ఉన్నాం. ఎక్కడికి వెళ్ళాలన్నా, లేదా అక్కడి ట్రాఫిక్ గురించి తెలుసుకోవాలన్నా, లేదా మనం ఉన్న చోటు నుంచి ఆ ప్రదేశం ఎంత దూరం ఉందో తెలుసుకోవాలన్నా, ప్రతి దానికి మనం గూగుల్ మ్యాప్ పైనే ఆధారపడుతూ ఉన్నాం. అయితే ఈ విషయం విన్న తర్వాత తప్పకుండా మీకు నవ్వొస్తుంది. ఈ వ్యక్తి ఒక బాస్కెట్లో 99 మొబైల్ ఫోన్స్ వేసుకున్నాడు, వాటన్నిటిలో గూగుల్ మ్యాప్స్ ఆన్లో ఉంచాడు. వాటన్నిటినీ జర్మనీలోని బెర్లిన్ నగరంలో ఒక మెయిన్ రోడ్లో తీసుకెళ్లడం మొదలుపెట్టాడు. ముందే డిసైడ్ చేసుకున్నాడు అక్కడ ఒక హడావిడి సృష్టించాలని. ఎగ్జాక్ట్గా అలాగే చేశాడు. దీంట్లో వింతేముంది, ఆశ్చర్యమేముంది అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. అయితే ఇతను మెయిన్ రోడ్కి వెళ్ళి ఎప్పుడైతే గూగుల్ మ్యాప్ చెక్ చేశాడో, అక్కడ నిజానికి రోడ్డు చాలా ఖాళీగా ఉంది. కానీ గూగుల్ మ్యాప్లో మాత్రం ఆ రోడ్డు చాలా బిజీగా చూపిస్తూ ఉంది. దీని అర్థం గూగుల్ మ్యాప్ రోడ్డు మీద ఉన్న మనుషుల్ని బట్టి కాక, అక్కడ ఉండే కార్ల జీపీఎస్ అలాగే మొబైల్స్ యొక్క గూగుల్ మ్యాప్స్ ఆధారంగా మనకి అక్కడ పరిస్థితిని తెలియజేస్తుంది. అక్కడ చాలా బిజీగా ఉన్నట్టు చూపిస్తోంది. చాలా చిన్న విషయమే, కానీ ఈ విషయాన్ని అతను చాలామందికి తన ప్రయోగం ద్వారా తెలియజేశాడు. చెట్ల ద్వారా ఎన్ని ప్రయోజనాలున్నాయో మనందరికీ బాగా తెలుసు. ఎందుకంటే చెట్లు మన భూమి మీద సకల జీవకోటికి ఎంతో విలువైన ఆక్సిజన్ని అందిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా తుఫాన్ల నుంచి రక్షిస్తూ ఉంటాయి, ఎండ వేడిమి నుంచి కూడా కాపాడుతూ ఉంటాయి. అలాగే జీవకోటికి వాటి ఆకుల ద్వారా, పళ్ళ ద్వారా ఆహారాన్ని కూడా అందిస్తూ ఉంటాయి. అయితే మనకి తెలిసి చెట్లు నీళ్ళని పట్టి ఉంచుతాయి, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ని వదిలేస్తాయి. కానీ ఒక చెట్టు చాలా విచిత్రంగా నీళ్ల ప్రవాహాన్ని వదిలేస్తుంది. ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఏంటో ఎవరికీ తెలియదు, నిరంతరాయంగా దాని నీళ్లు పడుతూనే ఉన్నాయి. ఒకసారి ఈ వీడియో మీరే చూడండి. మౌంటెనెగ్రో అనే దేశంలో డినోసా అనే పట్టణంలో ఇలాంటి ఒక చెట్టు ఉంది. దీన్ని గషింగ్ వాటర్ ట్రీ అని పిలుస్తారు. ఇది దాదాపు 100-150 సంవత్సరాల వయసు కలది. ఒక 20-25 సంవత్సరాలుగా భారీ వర్షాల తర్వాత ఈ చెట్టు నీళ్లని బయటకిలా పంపిస్తూ ఉంది. అయితే దీని వెనక ఉన్న కారణం గురించి అన్వేషించినప్పుడు, భారీ వర్షాల తర్వాత భూమి లోపలి భాగం నీళ్లతో నిండిపోయినప్పుడు, ఇక నీళ్లని అవి ఏమాత్రం పీల్చుకునే పరిస్థితి లేనప్పుడు, ఇలా వేర్ల నుండి ఆ నీటిని ఆ తొర్రల ద్వారా బయటకి పంపించే ప్రయత్నం చేస్తోంది చెట్టు. పక్షులు గూళ్ళు పెట్టుకుంటాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మీ చుట్టూ ఎన్నో గూళ్ళను మీరు చూసే ఉంటారు. కొన్ని అందంగా ఉంటాయి, కొన్ని అపురూపంగా ఉంటాయి, కొన్ని ఆకర్షణీయంగా ఉంటాయి, కొన్ని విచిత్రంగా ఉంటాయి. కానీ ఎంత పెద్ద గూడిని మీరెప్పుడైనా చూసారా? నిజానికి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు తాము చెట్టుపై ఉండటానికి చేసుకున్న ఏర్పాట్లా ఉంది. సోషబుల్ వీవర్ అనే పేరు గల పక్షి యొక్క గూడి ఇది. మీ మనసులో ఈ ప్రశ్న తప్పకుండా వచ్చే ఉంటుంది, ఇంత చిన్న పక్షి ఇంత పెద్ద గూడును ఎందుకు తయారు చేసుకుంది, అలాగే ఎలా తయారు చేసుకుంది? పదని తెలుసుకుందాం. సౌత్ ఆఫ్రికాలోని కాలహరి అనే ఎడారిలో ఉండే ఈ పక్షి ఇంత పెద్ద గూడుని ఎందుకు తయారు చేసుకుంటుంది అంటే, అక్కడి వాతావరణ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎండాకాలంలో వేడి అతి ఎక్కువగా ఉంటుంది, అలాగే చలికాలంలో చలి కూడా తీవ్రంగా ఉంటుంది. అందుకొరకే ఈ పక్షులన్నీ కలిసి తమ గూడుని ఇంత పెద్దగా తయారు చేసుకుంటాయి. దీంట్లో ఈ పక్షుల సమూహం మొత్తం నివసిస్తుంది. ఇంత పెద్ద గూడులో చిన్న చిన్న గదుల్లాగా ఉండటం మీరు గమనించవచ్చు. ప్రతి పక్షి యొక్క గది వేరుగా ఉంటుంది. వేడి నుంచి అలాగే చలి నుంచి కూడా ఈ పక్షులకి ఇలాంటి గూడు వల్ల ఉపశమనం లభిస్తుంది. ఒకసారి ఐస్లాండ్లోని ఈ ట్రాన్స్పరెంట్గా కనిపించే గుహం చూడండి. దీని లోపలికి వెళ్తే మీకు ఒక అద్దాల మహల్లోకి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. పారదర్శకంగా కనిపించే ఈ మంచు 1-2 సంవత్సరాల్లో ఏర్పడింది కాదు, సంవత్సరాల తరబడి మంచు పేరుకుపోవటం వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయి. అలా చాలా మంచు పేరుకుపోవటం వల్ల మంచు యొక్క బరువుకి ఎయిర్ బబుల్స్ తయారవుతాయి. ఆ తర్వాత మంచు క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుందట.
దీనికి ఇంకొక కారణం ఏంటంటే ఇక్కడ నీళ్లు స్వచ్ఛంగా ఉండటం కూడా అని చెప్పుకోవచ్చు. మీ మొహాన్ని క్లీన్గా ఉంచుకోవడం కోసం ఎన్నో రకాల పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. అందంగా కనిపించడం కోసం, అలాగే ఫెయిర్గా ఉంచడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే మీకు ఈ విషయం తెలిసే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ మొహంపై ఒక టేప్ని అతికించి తీసి దాన్ని ఒక మైక్రోస్కోప్ కింద పెట్టి చూడండి. మీరు కంగారు పడిపోతారు. దాంట్లో మీకు ఇలా చాలా చిన్నదైన ఒక జీవి కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఫేస్ మైట్ అంటారు. మొహంలో ఉండే చిన్న చిన్న రంధ్రాల్లో ఇవి ఉంటాయట. ఇవి చాలా చిన్నగా ఉంటాయి. ఒక 5 కలిపి చూస్తే ఆవగించంతుంటాయి. ఇవి ప్రతి మనిషి మొహం మీద ఉంటాయి. ఈ ఫేస్ మైట్ జీవితం మొత్తం మన మొహం మీదే గడిచిపోతుందట. ఇవి గుడ్లు పెట్టాలన్నా ఇంకా ఏం పని చేయాలన్నా అక్కడే చేస్తాయి. అయితే మనం దీని గురించి ఆలోచించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరమేం లేదు. ఇప్పటికీ మీరు దీని గురించి ఆలోచించినా వీటిని అక్కడి నుంచి మొత్తం తొలగించలేరు. దీనివల్ల నష్టం కూడా ఏం లేదు. కాబట్టి దాని గురించి వదిలేసి సంతోషంగా ఉండండి. తాబేలు గురించి మనందరికీ బాగా తెలుసు. ఇవి చాలా సాధు జీవులు అనుకుంటూ ఉంటాం. ఇవి ఏమాత్రం వీటికి హాని చేయమని చాలా సాధారణంగా ఉండే జంతువులని అనుకుంటే మాత్రం మీరు పొరపడ్డట్టే. ఎందుకంటే అమెరికాలో ఉండే అలిగేటర్ స్నాపింగ్ టర్టిల్ ఎలాంటిది అంటే, ఇది చాలా ప్రమాదకరమైనదే కాదు, దీని దవడలు కూడా చాలా బలమైనవి. 70 నుంచి 100 కిలోల బరువు ఉండే ఈ తాబేళ్లు కనిపించడం కూడా అరుదనే చెప్పాలి. 70 నుంచి 100 కిలోల బరువు ఉండే ఈ తాబేళ్లు చూడ్డానికి కూడా అంత సాధారణంగా ఏమి ఉండవు. దీనికి ఎలిగేటర్ అన్న పేరు దీని యొక్క బలమైన దవడల వల్లే వచ్చింది. ఒకసారి ఈ వీడియో క్లిప్ చూస్తే మీకే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది వేటాడడానికి పెద్దగా కష్టపడదు. ఉన్న చోటే తన నోరు తెరుచుకుని ఉంటుంది. దాని దగ్గరలోకి వచ్చే జీవిని అమాంతం పట్టేసుకుంటుంది. ఒక్కసారి దీని నోట్లోకి చెక్కితే ఇక అంతే సంగతులు. ఒకవేళ యాపిల్ పై ఉండే వ్యాక్సిన్ని గమనించినట్లయితే మీకు కొంచెం భయం కూడా కలిగి ఉండొచ్చు. ఎందుకంటే యాపిల్ని మెరిసేలా చేయడానికి కొంతమంది ఇలా వ్యాక్స్ పూస్తూ ఉంటారట. దీనిపైన ఉండే వ్యాక్స్ మన ఆరోగ్యానికి హానికరం అని మీకు కొన్ని వీడియోస్ ద్వారా తెలిసి ఉంటుంది. అయితే ఇంకొక వైపు నుంచి ఆలోచిస్తే మీరు నిశ్చింతగా ఉంటారు. నిజానికి ప్రకృతి వీటిపైన ఒక న్యాచురల్ పొరని ఏర్పాటు చేస్తుంది. అయితే వీటిని తరలించేటప్పుడు లేదా నిల్వ చేసేటప్పుడు ఇది ధ్వంసమైపోతుందట. అందుకని మళ్ళీ ఒక పొర కృత్రిమంగా ఏర్పాటు చేస్తారు. ఇవి సహజ సిద్ధంగా లభించే పదార్థాల నుంచి తయారు చేస్తారు. కాబట్టి దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మన మనుషులం ఎంత స్వార్థపూరితంగా మారిపోయాము అంటే, మన అవసరాల కోసం ఎదుటి వారి ఫీలింగ్స్ని హర్ట్ చేయడానికి కూడా సిద్ధపడుతూ ఉంటాం. ఎదురుగా ఉండేది మనుషులైనా జంతువులైనా సరే మనం ఆనందం కోసం ఏమైనా చేస్తాం. చైనాలో ఉండే ఈ 2 బెలూగా వేల్స్ని చూడండి. గత 10 సంవత్సరాలుగా చైనాలోని షాంఘాయ్లోని ఓషన్ వరల్డ్ అనే పేరుగల పార్క్లో ఉంటున్నాయి. ఇవి 2 ఇక్కడికి వచ్చే సందర్శకుల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండేవి. దీంట్లో ఒక దాని పేరు లిటిల్ వైట్, ఇంకో దాని పేరు లిటిల్ గ్రే. వీటిని చూడ్డానికి సందర్శకులు ప్రత్యేకంగా వచ్చేవాళ్ళు. కానీ ఇంత చిన్న ప్రదేశంలో అంత తక్కువ నీటిలో అవి ఎలా ఉంటున్నాయి అని ఎవ్వరూ ఎప్పుడూ ఆలోచించలేదు. అయితే దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఆగస్టు 2020లో ఇంగ్లాండ్లోని సీ లైఫ్ ట్రస్ట్ వీటికి స్వేచ్ఛ ప్రసాదించాలని పూనుకుంది. అలా చైనాలోని ఆ పార్క్ నిర్వాహకుల దగ్గర నుంచి ఈ 2 బెలుగా వేల్స్ని కొనుగోలు చేసి ప్రత్యేకమైన విమానంలో వీటిని ఐస్లాండ్ చేర్చి వీటిని సముద్రంలో వదిలిపెట్టాలని నిర్ణయించుకుంది. ముందుగా వీటిని సముద్రం ఒడ్డున ఉన్న చిన్న ప్రదేశంలో ఉంచారు. 3 వైపులా క్లోజ్ చేసి ఒకవైపున ఓపెన్ ఉంచి వీటిని అబ్జర్వ్ చేశారు. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు ఒక చిన్న ప్రదేశంలో ఉన్న ఇవి ఒకేసారి సముద్రంలో వదిలేస్తే ఎలా రియాక్ట్ అవుతాయో తెలుసుకోవాలనుకున్నారు. ఇవి తమ నేచర్ని మర్చిపోయాయేమో తెలుసుకోవాలనుకున్నారు. ఒకవేళ ఇవి ఆ చిన్న ప్రదేశానికి పూర్తిగా అలవాటు పడిపోయి ఉంటే సముద్రంలో బతకడం కష్టమవుతుంది. అయితే ఎప్పుడైతే వీరు ఈ 2 ఆ ప్రదేశంలో వదిలిపెట్టారో వాటి సంతోషానికి అవధులే లేకుండా పోయాయి. మీరు ఈ ఫోటోలో చూడొచ్చు, ఓపెన్ వాటర్స్లో ఇవి ఎంత ఉత్సాహంగా కదులుతూ ఉన్నాయి. ఇది చూసి ఆ ట్రస్ట్ వీటిని సముద్రంలో వదిలేసింది. అంత ఆలోచించి అంత ఖర్చు పెట్టి ఆ సముద్ర జీవులకి స్వేచ్ఛ కలిగించిన ట్రస్ట్కి ఒక లైక్ ఇద్దాం. తర్వాత వారికి కామెంట్ ద్వారా మన సంతోషాన్ని తెలియజేద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.